తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈ రోజు నేను మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండల కేంద్రం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఉన్నా. ఈ రోజు ఇక్కడ యూత్ అందరితోని కలిసి మరి 7 కిలోమీటర్లు మార్నింగ్ వాకింగ్ అండ్ జాగింగ్ చేసిన తర్వాత ఈ రోజు ఒక శిథిలావస్థకు చేరుకుంటున్న ఒక బిల్డింగ్ చూస్తే నేను ఇక్కడ స్థానిక యూత్ని అడిగితే ఇది మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని మరి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే శిలాఫలకం. సో ఇక్కడ మునుగోడు శాసన సభ్యుల వసతి గృహము మరియు క్యాంప్ ఆఫీస్ భవన నిర్మాణము, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన, గుట్టకండ జగదీష్ రెడ్డి ఇప్పుడున్న మినిస్టరు, 2017 మే 5వ తారీఖు 2017 నాడు దీన్ని శంకుస్థాపన చేసింది. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ దగ్గరికి పోదాం. ఒకసారి చూడండి, ఈ బిల్డింగ్ లో ఎవరు లేరు. ఇంతవరకు దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఒక మనిషి కూడా నివాసం ఉంటున్నట్టుగా తెలియడం లేదు. ఇక్కడ ఒక్కరు కూడా ఉన్న పాపాన పోలేదు. సో కానీ మరి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు, అది మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఒక్కరోజు కూడా ఇక్కడ వీళ్ళు నివాసం ఉన్న పాపాన పోలేదు. మీరు చూస్తే ఇది దాదాపుగా ఇక్కడ శిథిలావస్థకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక ఇప్పుడు ఈ క్యాంప్ ఆఫీస్ లోనే వీళ్ళు ఉండడానికి ఇష్టం లేని వాళ్ళు, దొరలు. వీళ్ళు రేపు ప్రజలకు అందుబాటులో ఏముంటారు, ఇక్కడ బీర్ బాటిల్లు, ఇక విస్కీ బాటిల్ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విస్కీ బాటిల్ ఎక్కడ, ఇక్కడ విస్కీ బాటిల్ ఒకటి ఉన్నది. సో అంటే మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విస్కీ బాటిల్. ఇక ఈ మునుగోడుకు మోక్షం అంటూ వస్తే కేవలం బహుజన సమాజ్ పార్టీతోనే వస్తుంది. లేకపోతే చూడండి, మీరు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు ఎలక్ట్ అయ్యి వీళ్ళు కనీసం క్యాంప్ ఆఫీస్ కూడా తాళం వేసి కూర్చున్నారు. క్యాంప్ ఆఫీస్ లో ఎవరు లేరు, ఇప్పుడు ఓపెన్ కాలేదు. అంటే మీరు ఆలోచించండి, మునుగోడు నియోజకవర్గ ప్రజలారా, మీ దగ్గర మీరు ఎలక్ట్ చేసుకున్న దొరలు ఎవరైతే ఉన్నారో ఆ దొరలు మన సంక్షేమం కోసం పనిచేస్తలేరు. అది వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబాలలో సంపద కోసం పనిచేస్తున్నారు. అందుకొరకే రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో మీరు కానీ దీన్ని ఇనాగరేట్ చేస్తారు. అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి జై.